క్యూ గ్రూప్ మీడియా డాట్ కాం లేదంటే శనార్థి తెలంగాణ డాట్ ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక కులం పునాదుల మీద ఏమీ సాధించలేము ఒక జాతిని నీతిని నిర్మించలేమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట కానీ ఇలా రాజకీయాలన్నీ కులాల చుట్టూ మతాల చుట్టే తిరుగుతూ ఉంటాయి కోటిన్నర మందిని బలి తీసుకున్నది రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మిలియన్ల మంది చనిపోయారని ప్రపంచ దేశాల అధికారిక సమాచారం అంతకు మూడు రెట్లు ప్రాణ నష్టం జరిగిందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక భారత్లోనూ సగం మరణాలను లెక్కించలేదని వ్యాఖ్య రెండు వేల ఇరవై రెండులో మరణాలను కలుపుకుంటే ఆరు పాయింట్ రెండు నాలుగు మిలియన్లుగా అంచనా భారతదేశంలో చచ్చిపోయిన వాళ్ళని సగం మంది మన రాష్ట్రంలో అయితే నామాల గుండు కాడు ఉంటుంది ఒక ఆమె పాపం వైశ్యులు ఉన్నట్టు వాళ్ళు ఆమె వచ్చింది సార్ మా ఆయన కరోనా వచ్చిందని గాంధీకి తీసుకొని పోయారు సార్ ఓకే వాళ్ళు ట్రీట్మెంట్ అవుతున్నది నేను అనుకుంటా కానీ ఎప్పుడో తీసుకుపోయి బొంద పెట్టినట సార్ వాళ్ళు చెప్తా అంటుంది ఇప్పుడు నేను ఈ బొట్టు కాదు ఉంచుకో తీసేయన్నా సార్ డెత్ సర్టిఫికేట్ ఏమంటే కూడా ఇస్తలేరు సార్ అంటుంది కోటిన్నర మందిని వాళ్ళు తీసుకుందట కరోనా ఒక్కసారి వచ్చి డబుల్ స్ట్రాటజీ స్ట్రాటజీ టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహ రచనలు చేస్తున్న ఐపాక్ తమకు పీకే వ్యూహకర్తగా పనిచేస్తున్నారని గతంలో ప్రకటించిన షర్మిల తాజాగా లోటస్ పాండ్లోని లోని షర్మిల నివాసానికి ఐపాక్ ఆఫీస్ బోర్డు ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలకు ఐపాక్ సేవలు ఇప్పుడు చేస్తుంది తర్వాత ఇక్కడ ఇగో ఇగో ఏం లేదు దగ్గర పైసలు ఉంటాయో ఇస్తాడు ఫస్ట్ ఓకే ఓకే రాజకీయ ఏమో మందిని ముంచుతుంటాయి రాజకీయ పార్టీలో ముంచుటోడు పీకే పలిసి ఇక్కడ టిఆర్ఎస్ ను గెలిపిస్తారట వైఎస్ఆర్ టీపీని గెలిపిస్తారట అందుకే రాష్ట్రంలో ఇంకా నయ్యమోడు చిత్తైంది కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ గెలుపు కోసం వైఎస్ఆర్ షర్మిల పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తా అనేటువంటి పరిస్థితి ఉండే కన్ఫ్యూజన్ అయిపోయింది ఇదంతా ఇక్కడ లోటాస్ లో ఉన్నటువంటి ఏది షర్మిల నివాసానికి ఐపాక్ అని బోర్డు పెట్టేసి ఉంది ఆల్రెడీ పక్కకు ఉండే జగన్ అంటే రెండు బిల్డింగ్లు ఉంటాయి అక్కడ ఒకటి జగన్ బిల్డింగ్ ఉంటుంది ఒకటి ఇక్కడ ఉంటుంది అనమాట ఈ రెండింటికి పెట్టేసినట్టున్నారు ఇంతకుముందు జగన్ బిల్డింగ్ ఉంటాయి దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం హర్యానాలో నలుగురు అరెస్టు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం పాకిస్తాన్ చెందిన ఆ కలిస్తానీ ఉగ్రవాదుల పని ఆయుధాలను డ్రోన్ల ద్వారా సరిహద్దులు దాటివేత తెలంగాణ మహారాష్ట్రలో విధ్వంసాన్ని కుట్ర ముష్కర్ల అరెస్టుతో తప్పిన పెద్ద ముప్పు అలా చూసుకో ఇక మార్పు కోరుకుంటుండ్రు రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కేటీఎం మిషన్ బజీ భారీ అవినీతి టిఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి అవినీతిలో తెలంగాణ సర్కార్ నెంబర్ వన్ కేసీఆర్ను గద్దె దింపితేనే తెలంగాణ అభివృద్ధి జనం గోస బీజేపీ భరోసా సభలో జేపీ నడ్డా తండ్రి కొడుకుల ఆటలిక్క సాగవని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే అరవై తొమ్మిది భారతీయ జనతా పార్టీ అనుకూలం అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న చూడొచ్చు నిన్న భారీగా జనమాజరయ్యరు పాలమూరులో ఇంకా చెలో వరంగల్ నేడు కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ హాజరు కానున్న రాహుల్ గాంధీ రైతుకు భరోసా ఇస్తాన ఇస్తారంటున్న కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతపై అనుమానం రాహుల్ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం రాహుల్ జీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటూ నగరంలో ఫ్లెక్సీల కలకలం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గివ్వే కోతి పనులుగా ఎవడు రామని అన్ని ఇదే చిల్లర పని వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాడు ఈయన మీద ఛాలెంజ్ చేస్తేనే పోయి నన్ను అడగొద్దు అని చెప్పి తెచ్చుకున్నాడు రాహుల్ గాంధీ గోటికి ఉన్న మట్టి తీసి మీరు మీ ఇంటిలాదులు బొట్టు పెట్టుకున్నా మీరు రుణం తీరది కల్వకుండా చంద్రశేఖరరావు కుటుంబానికి ప్రస్తుతానికి పాదయాత్రే ఇప్పుడైతే పార్టీ ఆలోచన లేదు ప్రజలు కోరుకుంటే ఆలోచిస్తా బీహార్లో అక్టోబర్ రెండు నుంచి పాదయాత్ర చేస్తా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన రాహుల్ ను కూడా జైలుకు అనుమతించండి ములాఖాత్ కు పర్మిషన్ ఇవ్వండి జైలు శాఖ డీజీకి టీ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి ఆలోచించి చెప్తానన్న డీజీ జితేందర్ ఆలోచించేదే ఉంది కేసీఆర్ అడిగి చెప్తా అని చెప్పు నాతో పాదయాత్ర రండి ప్రజా సమస్యలను చూపిస్తా కేసీఆర్ కేటీఆర్ షర్మిల సవాల్ సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికెళ్తా సమస్యలుంటే కేసీఆర్ రాజీనామా చేయాలి సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు అంటూ ఈమె నయం గట్టిగా వేస్తుంది మంచిగా మాట్లాడుతుంది తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల మే పన్నెండు నోటిఫికేషన్ పంతొమ్మిది నామినేషన్ల చివరి తేదీ మే ముప్పై పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఇక రైతులను మోసం చేసేందుకు పోటీ పడుతున్నాయి టిఆర్ఎస్ బీజేపీలపై రేవంత్ విమర్శలు యాదాద్రి ఆలయ నిర్మాణంలోనూ అవినీతి కేసీఆర్ అవినీతికి అవధులు లేవని ఆరోపణలు రైతులకు భరోసా ఇచ్చేందుకే రాహుల్ వస్తున్నారని వెల్లడిగా గద్దర్ జనం వాయిస్ ఆవిష్కరించిన రేవంత్ గద్దర్ గలం కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని తెచ్చింది వరంగల్ సభను విజయవంతం చేయాలి ఒక్కో రైతు కుటుంబం నుంచి కనీసం ఒక్క రావాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి వార్తను చూడొచ్చు మనం విద్యా వైద్యం అందరికీ సమానంగా అందాలి ఎంపీ ఎమ్మెల్యేల పిల్లలు పేద పిల్లలు ఒకే బడిలో చదవాలి ఒకే దావాఖానలో వైద్యం చేయించుకోవాలి అదే సెవెన్ టూ డబల్ జీరో లక్ష్యం తీర్మార్మాలన్న బడ్జెట్లో అధిక నిధులను విద్యా వైద్యానికి ఖర్చు పెట్టాలని వ్యాఖ్య తీన్మార్మాలన్న అడ్డుకున్న పోలీసులు కొండపోచమ్మ సాగర్ సందర్శనకు వెళ్తుండగా నిన్న పోతా ఉంటే అయితే వాస్తవానికి కూడా నువ్వు నువ్వు ఎప్పుడైనా చూడు రాజకీయ పార్టీలు ఓకే రైతులకు భరోసానిస్తే కానీ విద్యా వ్యవస్థకు భరోసాను అయ్యాయి హాస్పిటళ్ల కోసం భరోసా అని ఎందుకంటే వీటి వీటిపైన ప్రజలకు అవగాహన తక్కువ ఉంది కాబట్టి ఈ రైతులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో రైతులకే ఇయ్యాలి కాబట్టి నిజంగా ఈ విద్యా వైద్యానికి గనక భరోసానిచ్చేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే వీటి ఆటలు ఎక్కువ రోజులు సాగే పార్టీలే అందుకోసమే విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోజు చూస్తలేరా ప్రజల ఇప్పుడు గాయనొచ్చిపోయా చూస్తలేరా విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ నిన్న ఇది అయిపోయిన తర్వాత ఈ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కట్టిర్రు దీని డిస్ట్రిబ్యూటర్లు కా డిస్ట్రిబ్యూషన్ కాలువలేవు చూద్దాం పానిపోయినాం పోతా ఉన్నాం పోతా ఉంటే ఆయన ఆయన ఎవరు ఆ పోలీసు వాళ్ళు మీరు అటు పోవద్దంటాడు ఎందుకు పోవద్దా అంటే అక్కడ మీ చిచ్చా ఉన్నాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటాడు నిన్న పోతా ఉంటే నేను ఉండిగా నిన్న ఫార్మ్ హౌస్ దిగిపోతా ఉంటే మీరు ఎట్టి పరిస్థితిలో పోవద్దు అని ఆ తర్వాత మేము సరే మరి మేము హైదరాబాద్ పోతున్నాం మేము చూసేటప్పుడు చూస్తాంలే అని పోతా ఉంటే మళ్ళీ కమిషనర్ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పినట్టు ఆయన మళ్ళా ఊరికి వచ్చిన మళ్ళా ఊరికి వచ్చి మళ్ళా లేదు మళ్ళన్నా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అంటే చేసుకోమని చెప్పిన చేసుకో తీసుకపోయి ఫామ్ హౌస్ కాడే పెట్టున్నాను అని చెప్పిన పెడితే మళ్ళా వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి లే లేలే ఇడిచిపెట్టు మళ్ళా పెద్ద పెంట అవుతుంది ఎందుకు వచ్చిన బాధ మళ్ళ మళ్ళీకి సార్ అవుటర్ రింగ్ రోడ్ కాడికి తీసుకొచ్చి వాళ్ళు ఇంత పిరికి ముఖ్యమంత్రిని ఇంత నేను నేనున్న జాగాకు కేసీఆర్ ఫామ్ హౌస్కు కనీసం పది కిలోమీటర్ల దూరం ఉంటుంది గజ్వేల్ కాడ ఇక గదిగా ఆయన కథ ఈ ధైర్యవంతుడు మన సింహం గర్జన ఇక గిట్టు ఉంటుంది అన్నట్టు నేను ఒక్కనే పోతా ఉన్నా పెద్ద కార్లు కూడా లేవు నాయో మూడు నాలుగు కార్లు మా రాష్ట్ర నాయకత్వం పోతూ పోతూ మీకు ఈ డిస్ట్రిబ్యూషన్ కాలువల సంగతి అని చెప్పి చెప్పిన ఈ కేసీఆర్ కొండపోచమ్మా ఆడ మునిగిపోయిన మామిడాల ఆ రియా రియాబిడేషన్ సెంటర్ల సంగతి మీకు చూపిస్తారని చెప్పి నేను చెప్పిన పోయేసరికి ఇగో ఆడ కేసీఆర్ ఏ ఆడికి పోయే తోవల ఆపి మీరు బోద్ది పరిస్థితిలో అంటాడు ఎందుకంటే ఆయన మీ చిచ్చా ఉన్నాడు ఈయనే పరిశాన అవుతుంది అని అంటాడు ఇక అట్లా ఉంది కేసీఆర్ కథ మీరు చూడరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏడవ ఎకరానికి నీళ్ళు రాలే ఎంత డ్రామా ఇక పోకుండా నిన్న అడ్డుకున్నారు ఏడా నిన్న ఆడికి పోతే వరంగల్లో ఏది మా గజ్వెల్లో మా సెవెన్ టూ డబల్ జీరో సన్నాహ సమావేశం పెడితే ఆడికి పోతుంటే అడ్డుకున్నారు ఈ ఆఖరికి మళ్ళొచ్చి ఆఖరికి అరెస్టే చేసిరు పాప ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి తీసుకొని పోయారు సరే పాప వస్తున్నపా అని చెప్పి నేనన్నా ఏమో ఉండేగా ఇగనో ఉండే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పాపారు వస్తున్న పా అనగానే మళ్ళా గాయన ఎందుకు తెస్తున్నాం అన్నారో ఏమో మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ ఏది షామీర్పేట కాడ అవుటర్ రింగ్ రోడ్ మీద గేటు దా టోల్ గేట్ దాటిచ్చినాక వెళ్ళిపోయింది ఆయన ఆ పోలీసు వాళ్ళు ధైర్యం ఏమైతే ముఖ్యమంత్రి గారు నేను ఒక్కసారి రావద్దా తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయినటువంటి రైతుల గురించి అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రైతు ఎవలా కేసీఆర్ నూట యాభై ఎకరాల పంట ఉన్నదా పోయిందా పరామర్శించొద్దా మేము ముఖ్యమంత్రి గారిని ఓదార్చొద్దా ఎన్ని కష్టాలలో ఉన్నాడో పంట రాలిపోయి పాపం గట్లుంటుంది ఆయన కథ ఇది ఇక రెండో పై శరార్థి తెలంగాణ తీసుకుంటే నేటి మాట రైతు సంఘర్షణ నేటి మాట రైతు సంఘర్షణ సభ పేరుతో కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీకి మింగుడు పడతా లేదు కాంగ్రెస్ను కథం చేసే చేశాననుకుంటున్న కాక ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ శ్రేణులు కాక కాక బుట్టిస్తున్నారు ఇదే దూకుడు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అందుకోవడం ఖాయమని నోళ్ళు చెవులు కోరుకుంటున్నాయి రాహుల్ రాకతో రాహు కేతు గుండెల్లో వణుకు మొదలైంది కేసీఆర్కు కలిసి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ కలిసి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణ ఇచ్చిన పార్టీగా అందరి మనసులో నాటుకుపోయింది ఒకప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మారుమూల పల్లెల్లో ఇప్పటికి కూడా కాంగ్రెస్కు ఎనలేని ఉన్నారంటే అతిశయోక్తి కాదు అధికార పార్టీ పైన విసిగిపోయిన ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెసే ప్రత్యామ్నాయమని తెలంగాణ ప్రజలు పసిగడుతున్నారు స్వామి అని చెప్పి వాస్తవానికి కూడా సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ చట్టం ఎంత గొప్ప చట్టాలు ఇవి కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో వచ్చినటువంటి చిలా వరంగల్ సభ రాహుల్జీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు ముందు సిగ్గుండాలే చెప్తాందుకు కేటీ రామారావు నువ్వు వైట్ ఛాలెంజ్ గురించి నీ నీ భోకర్గాలతో మాట్లాడిపిస్తున్నావు ఫ్లెక్సీలు పడుకు ఫ్లెక్సీలు కాదు మమ్మల్ని మీ అయ్య అయ్య కొడుకుల పోటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకాడా కేసీఆర్ పోడు నేను దిష్టిబొమ్మ అనుకున్నాడు రింగ్ రోడ్ మీద పోతుంటే దిష్టి బొమ్మ కలిగించిర కేసీఆర్ పోడు మంచిదే పెట్టిరా కరెక్ట్దే పెట్టిరా ప్రస్తుతానికి పాదయాత్రే కోటిన్నర మందిని బలి తీసుకున్నది కరోనా ఇక జిగ్నేష్ మేవానికి మూడు నెలల జైలు శిక్ష ఆజాది కుచ్ పేరిట జిగ్నేష్ ర్యాలీ చేశారనే ఆరోపణ రెండు వేల పదిహేడు నాటి కేసులో కోర్టు తీర్పు జిగ్నేష్ సహా పన్నెండు మంది అంచర్ల జైలు శిక్ష పడదట మూడు నెలలు జైలు శిక్ష పడ్డది ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి క్షమాపణ చెప్పాలి రైతులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం రైతు ఐక్య కార్యాచరణ మళ్ళా ఓటి ధర్మారెడ్డికి నిజంగా నికేం పని లేదా ధర్మారెడ్డి గతంలో ఓ దళిత ఆఫీసర్ల మీద పడి అదో పంచాది మళ్ళీ ఇదోటి విద్యా వైద్యం అందరికి సమానంగా అందాలని చెప్పి నిన్న మనం చేసినటువంటి కార్యక్రమాన్ని షెడ్యూల్ విడుదల తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నిరాశ్రయులకు ఆర్థిక సాయం సహృదయం చాటుకున్న సబ్ రిజిస్టార్ తస్లిమా అండగా ఉంటామని మృతుడి కుటుంబానికి భరోసా నిల్వ నీడలేక పరదాల చాటున తలదాచుకుంటున్న దయ దయనీయ స్థితిలో ఉన్న ఒక కుటుంబానికి ఆసరాగా నిలిచిన ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టార్ తస్లిమా మహమ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందించారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రానికి చెందిన కేసోజు లక్ష్మణాచార్య కొన్ని రోజుల క్రితం కొనగరితో కొట్టుమిటాడుతూ తుదిశ్వాస విచ్చిన హృదయ విషాద ఘటన తెలుసుకున్న తస్లివా చలించిపోయినారు ఇక రైతులను మోసం చేసేందుకు పోటీ పడుతున్నాయి గద్దర్ జనం వాయిస్ ఆ తర్వాత నువ్వు చెంచల్ కూడా జైలుకు అనుమతించండి చెప్పి వాళ్ళు కోరినటువంటి ఘటన మార్పు కోరుకుంటురని చెప్పి భారతీయ జనతా పార్టీ దేశంలో భారీ ఉగ్ర కుట్ర ఇగో అంటారు కొడుకులు ఈ సినిమా పేజు ఏంది ఏం సినిమా ఇది శేఖర్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శేఖర్ అట శేఖర్ ట్రైలర్ విడుదలట మే ఇరవైనా రిలీజ్ అట ప్రశాంతంగా పూనం పూనం చేస్తా ఉందట పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక ప్రశాంతం అనేది ఉండదు పబ్లిక్ లైఫ్ లోకి ముందుకు ఇదన్నీ ఆలోచించుకోవాలి ప్రతిరోజు ఇప్పుడు ప్రశాంతత ఎట్టు ఉంటది మనం ఒక ప్రశాంతంగా ఉండని ఏమో వాడు మనని ప్రశాంతం ఈ ఆట జరగాలి మరి ఆట జరగకపోతే మనం ఏం లాభం పుట్టి మరి మనము మనం ముచ్చటి చెప్తే తిట్టాలని తిట్టాలి మెచ్చుకోర లేదో ఒకటి జరగాలి ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు వార్తలు